హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నిజంగా ఇది అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇండస్ట్రీ మరొక దర్శక దిగ్గజాన్ని పోగొట్టుకుంది. ఇక వరుస మరణాలతో ఇండస్ట్రీ పూర్తిగా దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. కాసేపటి క్రితమే మన దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గారు మృతి చెందారు. అయితే గత కొన్ని రోజులుగా, అంటే 2 రోజుల నుంచి ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో వెంటిలేటర్లపై ఉన్నారని, త్వరలో కోలుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా ఆయన మరణం మాత్రం అందరికీ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఏర్పడిపోయింది. ఇక కోడి రామకృష్ణ గారు 100కు పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. మొదటగా దాసరి నారాయణరావు గారి తాతమ్మ కళా సినిమా చూసి, ఎలాగైనా సరే నేను దర్శకుని అవ్వాలని, పనిచేస్తే దాసరి నారాయణరావు గారి దగ్గరే పనిచేయాలని ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, చిరంజీవి గారితో మొదటి సినిమా, ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, ఆ తర్వాత చిరంజీవి గారితో వృక్షావోడు, గూఢాచారి, అలానే అంజీ సినిమాలను ఆయన తెరకెక్కించారు. అంతేకాకుండా బాలకృష్ణ గారికి సోలో హీరోగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన మంగమ్మ గారి మనవడు దర్శకుడు కూడా కోడి రామకృష్ణ గారి. ఆ తర్వాత ఆయనతో ముద్దుల మామయ్య, మువ్వగోపాలుడు వంటి పలు చిత్రాలను కూడా తీశారు. వెంకటేష్ గారితో శత్రువు, అలానే ఆహుతి, ఇలా మంచి మంచి సినిమాలన్నీ, బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ ఆయన తీసి తెలుగు తెరకు మంచి సినిమాలను అందించారు. ఇక గ్రాఫిక్స్ పరంగా కూడా అమ్మోరు, దేవి, దేవిపుత్రుడు, అలాగే అరుంధతి, ఈ సినిమాలన్నీ కూడా ఆయన జీవితంలోనూ, అలానే తెలుగు ఇండస్ట్రీలోనూ ఒక మరుపురాని చిత్రంగా ఆయన గ్రాఫిక్స్ అనే పదాన్ని మన తెలుగు తరగతి పరిచయం చేసింది కూడా ఆయనే అని చెప్పుకోవాలి. సో ఇలా గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్య పరిస్థితి బాలోక ఆయన మరణం సడన్గా తెలుగు ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతిలోకి తోసిందని చెప్పుకోవాలి. మరి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి కలిగేలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మైరా మీడియా. థ్యాంక్ యూ.